భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వివాదంపై క్లారిటీ కోసం ముంబైకి వచ్చి తనని కలవాల్సిందిగా రాహుల్ ద్రావిడ్ కి బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఇటీవల ఫిట్నెస్ పరీక్షల కోసం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ ఎన్సీఏకి బుమ్రా వెళ్లగా ఎన్సీఏ అధ్యక్షుడు రాహుల్ ద్రావిడ్ బుమ్రాకి పరీక్షలు నిర్వహించకుండా వెనక్కి పంపించిన విషయం తెలిసిందే. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తగా ద్రావిడ్ తో తాను స్వయంగా మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకుంటానని గంగూలీ చెప్పుకొచ్చాడు. తాజాగా గంగూలీ ఆదేశాలతో ద్రావిడ్ ముంబైకి వెళ్లి గంగూలీని కలవనున్నాడు. సాధారణంగా భారత్ తరపున ఆడుతున్న క్రికెటర్లు ఎవరైనా గాయపడితే వారు నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్లి అక్కడ ఫిజియో ట్రైనర్ పర్యవేక్షణలో ఫిట్నెస్ సాధించాల్సి ఉంటుంది. కానీ ఇటీవల వెన్నుగాయానికి సర్జరీ చేయించుకున్న బుమ్రా పర్సనల్ ట్రైనర్ ని నియమించుకొని ఫిట్నెస్ సాధించాడు. అయితే గాయం తర్వాత భారత్ జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వాలనుకునే క్రికెటర్ ఖచ్చితంగా ఎన్సీఏలో ఫిట్నెస్ టెస్ట్ కు హాజరై అక్కడ పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఆ పరీక్ష కోసమే బుమ్రా ఎన్సీఏకి వెళ్లాడు. కానీ ద్రావిడ్ అతని వెనక్కి పంపాడు. బుమ్రానే కాదు, హార్దిక్ పాండ్యా కూడా పర్సనల్ ట్రైనర్ తో ఫిట్నెస్ సాధించాడు. గత రెండేళ్లుగా ఎన్సీఏ ప్రమాణాలు బాగా లేవని పెదవి విరుస్తున్న క్రికెటర్లు అక్కడ ట్రైనింగ్ తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. ఇటీవల ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తొడకండరాలు గాయానికి ఎన్సీఏలో ఉండి చికిత్స తీసుకుని ఫిట్నెస్ సాధించాడు. కానీ కేవలం 3 మ్యాచ్ల వ్యవధిలోనే అతనికి గాయం తిరగబడింది. దీంతో ఎన్సీఏ ప్రమాణాలపై మళ్లీ విమర్శలు వెల్లువెత్తాయి. మొత్తంగా ఈ అంశాలపై ద్రావిడ్ తో గంగూలీ చర్చించబోతున్నట్లు తెలుస్తుంది. మరోవైపు రాహుల్ ద్రావిడ్ కూడా ఆటగాళ్లపై ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. గాయపడిన ఆటగాళ్లు ఖచ్చితంగా ఎన్సీఏలోనే ఫిట్నెస్ కోసం శిక్షణ తీసుకునేలా చర్యలు తీసుకోవాల్సిందిగా గంగూలీ కోరే సూచనలు కనిపిస్తున్నాయి.